ఏపీలో ప్రస్తుత పరిస్థితులు రాజకీయాలు మూడు రాజధానులపై రాహుల్ తో చర్చించామన్నారు ఏపీ పీసీసీ అధ్యకుడు రుద్రరాజు ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని సభకు రాహుల్ ను ఆహ్వానించామని చెప్పారు స్టీల్ సమస్య గురించి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది భారత్ జోడ యాత్ర సందర్భంగా మా తో పాటు ఇతర ప్రజా సంఘాలు ఇతర కార్మిక సంఘాలు కలిపి ఆ రోజు భారత్ జోడ యాత్రలో వారిని కలిసినప్పుడు ఆనాడు ప్రామిస్ చేయడం జరిగింది దానికి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందని దాంట్లో భాగంగా మేము లోక్సభ రాజ్యసభలో కూడా దాని మీద మాట్లాడడం జరిగింది దాని సందర్భంగా వారిని జూలైలో కానీ ఆగస్టులో కానీ వారి కన్వీనియంట్ డేట్ ఏది ఉంటే ఆ డేటు సమయాన్ని ఇమ్మని చెప్పి అన్నాను చాలా పాజిటివ్గా స్పందించడం జరిగింది ప్రజా సమస్యల మీద డెఫినెట్గా ఉద్యమం చేయాలనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది అదేవిధంగా ఈ మన అమరావతికి సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రియాంక గాంధీ గారిని త్వరలో తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేసాం ఈ రెండు అంశాల మీద వారితో మాట్లాడడానికి అనుకూలంగా స్పందించారు సో ఇప్పుడు ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ వారి యొక్క షెడ్యూల్ ఏ విధంగా ఉందో చూసి త్వరలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభని రాహుల్ గాంధీ గారితో ప్రియాంక గాంధీ గారితో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో ఆంధ్రప్రదేశ్